పద ఇంటికెళ్దాంరా. అన్నయ్య నేను రాను, నా నోదులు, నేను రాను, నా నోదులు. నువ్వు నాతో రాకపోతే ఇక్కడే చంపేస్తాను. పద. నేను చచ్చిన రాను. నేను అనుకున్నది చేసే వరకు ఆ ఇంట్లో అడుగు పెట్టను. చంద్ర, చెప్పేది విను, రా. సైలు, సైలు, చంద్ర, సైలు. అన్నయ్య, అన్నయ్య, నా నోదులు. అన్నయ్య, సైలు, చంద్ర, రా. సైలు, సైలు, అన్నయ్య, నా నోదులు. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య, నా నోదులు ప్లీజ్. అన్నయ్య వదులు. సైలు, సైలు, అన్నయ్య, నా నోదులు. అన్నయ్య ప్లీజ్. మధు, మధు, ఏమైంది? పీడకల శైలు, మా అన్నయ్య వచ్చి నన్ను లాక్కెళ్తున్నట్టు అనిపించింది శైలు. పద ఇంటికెళ్దాంరా. నేను రాను. అన్నయ్య, శైలు. అదంతా కళ, అలాంటిదేం లేదు మధు. శైలు, ఈరోజు మా అన్నయ్యని చూశాను. ఎక్కడ ఏ నిమిషంలో దొరికిపోతానోనని భయంగా ఉంది. నేను అనుకున్నది సాధించలేనేమోనని గుబులుగా ఉంది శైలు. భయపడక్ మధు, ఏం కాదు. ఇంకో నెల రోజులు ఓపిక పట్టు. ఇప్పుడెలా ఉంటున్నావో అలా జాగ్రత్తగా ఉంటే పాస్పోర్ట్ వీసా చేతికొస్తుంది. నువ్వు అనుకున్నట్లుగానే లండన్ వెళ్ళి ఆ విక్రమ్ని జుట్టు పట్టుకునొచ్చి మీ వాళ్ళ ముందు నిలబెట్టొచ్చు. మధు, ఏంటిది, ఊరుకో. నిన్నెంత దురదృష్టవంతురాలి శైలు. నా వాళ్లకి నేనే భయపడాల్సి వస్తోంది. నా అనేవాళ్ల నుంచి దొంగలా తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. తప్పదు కదా మధు, నీకంటూ ఒక ఆశయం ఉంది. నీ వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటికి బాధపడితే ఎలా చెప్పు. ఎలా ఉండేదాన్ని శైలు, నేను చదువు, అమ్మ, చెల్లి, కుటుంబం, ఊరు, మొక్కలు, ఇదే నా ప్రపంచం. కాని ఒక్క నెల రోజుల్లో అంతా తారుమారైపోయింది.